వైసీపీ అక్రమాలను బీసీలు ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేని వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయపెట్టే ప్రయత్నం చేస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. నడి రోడ్డుపై అరాచకం చేసిన దువ్వాడ శ్రీనివాస్పై ఎటువంటి కేసు పెట్టని ప్రభుత్వం అచ్చెన్నాయుడిపై కేసు పెట్టి అక్రమ అరెస్టు చేయడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో నిమ్మడలో నిన్న జరిగినటువంటి ఒక ఫోన్ కాల్ చేశారనే నెపంతో మరి ఆయన మీద కేసు కట్టి ఇవాళ అరెస్ట్ చేశారు. మరి అక్కడ అదే సందర్భంలో దువారపు శ్రీనివాసరావు అన్న ఆయన అక్కడ లాఠీలు పెట్టి అక్కడ క్రికెట్ బ్యాట్లు పెట్టుకుని హల్చల్ చేస్తే వాళ్ళకి ఇటువంటి ఇది చేయాలి. ఇవాళ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలని, బీసీ నాయకత్వాన్ని బలహీనపరచాలని, బీసీ నాయకత్వాన్ని అణగదొక్కాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అచ్చెన్నాయుడు గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీనే కాకుండా బలహీన వర్గాలందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.